మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ అంటే పూల్ ఆఫ్ మనీ మేనేజ్డ్ బై ఏ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్. మ్యూచువల్ ఫండ్స్ లోకి ఎంటర్ అవుతున్నట్లయితే ఆ ప్రాసెస్ నే ఎన్ఎఫ్ఓ అంటాం. సరైన మ్యూచువల్ ఫండ్ ని చూస్ చేసుకోవాలంటే ఎలా? ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కువగా లాభాలు వస్తాయి, ఎక్కడ పెట్టుబడి పెడితే నష్టాలు వస్తాయి, అంత ఐడియా ఉంది. రిస్క్ అనేది కాస్త ఎక్కువ, అదే విధంగా రిటర్న్స్ కూడా ఎక్కువ. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనలేం. దీని ద్వారా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు అంటారా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ట్యాక్స్ ఎంత పర్సెంటేజ్ పే చేయాల్సి ఉంటుంది? ఎప్పుడు కావాలన్నా కొనుక్కోవచ్చు, ఎప్పుడు కావాలన్నా అమ్మేసుకోవచ్చు. కానీ నాకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేయాలి? హాయ్, హలో, నమస్తే, నేను మీ అంబిక. వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు ఛానల్. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, సరైన మ్యూచువల్ ఫండ్ ను ఎలా ఎంచుకోవాలి, ఈ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెడితే ట్యాక్స్ ఉంటుందా, ఇలాంటివన్నిటి గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు కౌశిక్ గారు. హాయ్ కౌశిక్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను బాగున్నానండి. సో ఇదంటే నాకేంటంటే ఇప్పుడు డౌట్స్ చాలా వస్తున్నాయి అండి. మీరు మనం లాస్ట్ టైం మీరు చెప్పినట్టయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో నేను ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను, నాకు దీని గురించి మొత్తం డీటెయిల్స్ కావాల్సి ఉంది ఇప్పుడు. సో అందుకనే నేను ఈ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. సో ఫస్ట్, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు బెంగళూరు లో ఉన్నావు, కార్ ఉంది, డ్రైవింగ్ రాదు, బట్ హైదరాబాద్ కి పోవాలా, ఎట్లా పోతావు? డ్రైవర్ ని బుక్ చేసుకుంటాను. ఎందుకంటే నీకు డ్రైవింగ్ రాదు కాబట్టి డ్రైవర్ ని పెట్టుకుంటావు. ఎందుకు పెట్టుకుంటావు? డ్రైవర్ కి డ్రైవింగ్ ఏ విధంగా చేయాలో తెలుసు. సో ఏ విధంగా హైదరాబాద్ పోవాలా, ఏ రూట్ లో పోతే షార్ట్ కట్ అంతా తెలుసు. సో డ్రైవర్ ని పెట్టుకుంటావు. సేమ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే. నీకు పెట్టుబడిని ఎలా పెట్టాలో తెలియదు, స్టాక్ మార్కెట్ గురించి, బాండ్స్ గురించి, కార్పొరేట్ బాండ్స్ గురించి ఐడియా లేదు. సో నువ్వేం చేస్తావు, ఒకరి హెల్ప్ తీసుకుంటావు. ఆ హెల్పే మ్యూచువల్ ఫండ్స్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ లో ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటారు, అతను నీ డబ్బుని మేనేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో నీ డబ్బుని అతని చేతిలో పెడతావు, అతను నీ బదులు రీసెర్చ్ చేసి ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కువగా లాభాలు వస్తాయి అంత రీసెర్చ్ చేసి నీ బదులు అతను పెట్టుబడి పెడతాడు. సో నువ్వు ఆరాంగా ఉండొచ్చు. అతనికి అంతా తెలుసు కాబట్టి నీకు రిటర్న్స్ వచ్చేటట్టు ఆయన ప్లాన్ చేస్తాడు. సో నీకు స్టాక్ మార్కెట్ గురించి, వివిధ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి ఐడియా లేకపోయినా పర్లేదు, నీ బదులు ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ నీ డబ్బుని మేనేజ్ చేస్తూ ఉంటాడు. మ్యూచువల్ ఫండ్స్ అంటే పూల్ ఆఫ్ మనీ మేనేజ్డ్ బై ఏ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్. సో నీ వద్ద నా వద్ద డబ్బుని తీసుకొని అతను మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఒకవేళ నువ్వే కనుక ఈక్విటీలో ఎక్కువ డబ్బుని పెట్టు అంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని నువ్వే కనుక చూస్ చేసుకున్నట్లయితే అతను ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని ఈక్విటీ అనగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ ఉంటాడు అనమాట. సో రిటర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ తక్కువ ఉంది, అలాంటప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్. సో నువ్వు కనుక డెట్ మ్యూచువల్ ఫండ్స్ని చూస్ చేసుకున్నట్లయితే అతను నీ డబ్బుని డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అనగా గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్ అలాంటి వాటిలో పెట్టుబడి పెడతాడు. సో అంత రిస్క్ కాదు. సో రిస్క్ అనేది తక్కువ కాబట్టి తక్కువ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మన డబ్బుని వేరే వాళ్ళు మేనేజ్ చేసే పద్ధతినే మ్యూచువల్ ఫండ్స్ అంటాం. మరి ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి ఎలా పెట్టాలండి? సో ప్రెసెంట్ చూసుకున్నట్లయితే చాలా యాప్స్ వచ్చేసాయి, లైక్ గ్రో, పేటిఎం మనీ, అప్ స్టాక్స్, జీరోదా, వాటి ద్వారా మనం పెట్టుబడి పెట్టవచ్చు. దానికన్నా ముందు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి టూ టైప్స్, ఒకటి ఓపెన్ ఎండెడ్, ఇంకొకటి క్లోజ్ ఎండెడ్. ఓపెన్ ఎండెడ్ అంటే మనం అస్తమాటు కొంటూ ఉంటాం, మనకి నచ్చినప్పుడు మనం పేటిఎం మనీ, గ్రో వాటి ద్వారా పెట్టుబడి పెడుతూ ఉంటాం. అవన్నీ ఓపెన్ ఎండెడ్, ఎప్పుడు కావాలన్నా కొనుక్కోవచ్చు, ఎప్పుడు కావాలన్నా అమ్మేసుకోవచ్చు. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఏదైనా ఫండ్ మొదటిసారి మ్యూచువల్ ఫండ్స్ లోకి ఎంటర్ అవుతున్నట్లయితే ఆ ప్రాసెస్నే ఎన్ఎఫ్ఓ అంటాం, న్యూ ఫండ్ ఆఫర్. సో న్యూ ఫండ్ ఆఫర్ ద్వారా మనం కనుక బై చేస్తున్నట్లయితే అవే క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కావాలి, నేను మ్యూచువల్ ఫండ్స్ కావాలంటే కొంటా, గ్రోనో పేటిఎం మనీయో ఓపెన్ చేసుకుంటా, అవన్నీ ఓపెన్ ఎండెడ్. క్లోజ్ ఎండెడ్ అంటే ఎప్పుడైతే ఒక ఫండ్ మొదటిసారి మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అవుతుందో ఆ ప్రాసెస్నే క్లోజ్ ఎండెడ్. సో ఎప్పుడు పడితే అప్పుడు కొనలేం. కొన్ని డేట్స్ ఉంటాయి, ఆ డేట్స్లో మాత్రమే మనం కొనగలం. మళ్ళీ ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్లో చూసుకున్నట్లయితే చాలా టైప్స్ ఉన్నాయి, లైక్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్, అదేవిధంగా ఇంకొన్ని ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. ఎక్కువగా మనం కొనుక్కునేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ అనగా స్టాక్ మార్కెట్ నేమ్లోనే ఉంది. సో మనం పెట్టుబడి పెట్టిన అమౌంట్లో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్, మినిమం 65% ఆఫ్ అమౌంట్ని ఫండ్ మేనేజర్ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెడతాడు అనమాట. ఈక్విటీ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్. సో రిస్క్ అనేది కాస్త ఎక్కువ, అదేవిధంగా రిటర్న్స్ కూడా ఎక్కువ.
మీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ తక్కువ ఉంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్. డెట్ అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్. మనం కనుక డెట్ మ్యూచువల్ ఫండ్స్ ని చూస్ చేసుకున్నట్లయితే ఫండ్ మేనేజర్ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ని డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టుబడి పెడతాడు. డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీస్, టీబిల్స్ ఇవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర గవర్నమెంట్ పోలవరం కట్టడానికి కూడా బాండ్స్ ఇచ్చింది. అవి గవర్నమెంట్ బాండ్స్. వాళ్ళు చెప్తారనమాట వడ్డీ ఇంత, 5 ఇయర్స్ నీ డబ్బు నాకు ఇవ్వు, 5 ఇయర్స్ తర్వాత నీకు ఇస్తా వడ్డీ 6%, 7% అని చెప్పి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. అవి గవర్నమెంట్ బాండ్స్. సో నువ్వు కనుక డెట్ మ్యూచువల్ ఫండ్స్ ని చూస్ చేసుకున్నట్లయితే అలాంటి వాటిల్లో లైక్ గవర్నమెంట్ బాండ్స్, టీ బిల్స్, సెక్యూరిటీస్ అలాంటి వాటిలో ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడుతుంటాడు అన్నమాట. ఇవి డెట్ మ్యూచువల్ ఫండ్స్. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, సో దీని ద్వారా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు అంటారా? హా, టైప్స్ లోనే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఉన్నాయి. సో మనం కనుక ఈ ఫండ్స్ ని చూస్ చేసుకున్నట్లయితే సెక్షన్ 80C వర్తిస్తుంది. అనగా ఒక సంవత్సరంలో అప్ టు 1,50,000 వరకు ట్యాక్స్ ని ఆదా చేసుకోవచ్చు. వీటిని ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఈఎల్ఎస్ఎస్ ఆ ఫండ్స్ అన్నమాట. అదేవిధంగా ఇంకొక టైప్ ఉంది, లిక్విడ్ ఫండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టర్మ్ కి మీరే కనుక పెట్టుబడి పెడదాం అనుకున్నట్లయితే లిక్విడ్ ఫండ్స్ అనేవి బాగుంటాయి. సో మనం చూసుకున్నట్లయితే 90 డేస్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసి విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఛార్జెస్ కావచ్చు, ఎగ్జిట్ లోడ్ కావచ్చు ఉండవు. సో మీరే కనుక షార్ట్ టర్మ్ కి ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఈ లిక్విడ్ ఫండ్స్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి. సో ఇలా చాలా టైప్స్ ఉన్నాయి అనమాట. అదేవిధంగా హైబ్రిడ్ ఫండ్స్ అంటాం. హైబ్రిడ్ ఫండ్స్ అంటే 50% వచ్చేసి ఈక్విటీ, 50% వచ్చేసి డెట్. ఈ విధంగా కాంబినేషన్తో ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడతాడు. సింపుల్గా చెప్పాలంటే నీ ఇష్టం. నీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. రిస్క్ అనేది కాస్త ఎక్కువ, ఎక్కువగా రిటర్న్స్ వస్తాయి. రిస్క్ తీసుకునే కెపాసిటీ తక్కువ ఉంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ చూస్ చేసుకోండి. సో ఆబ్వియస్గా మీరు ఏదైతే ఫండ్ని చూస్ చేసుకుంటారో దాని ప్రకారంగానే ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడతాడు అనమాట. ఇవి టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఇంకొన్ని ఉన్నాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫ్రీడమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ ని చూడండి. మీరు చెప్పారు ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ పైన ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు అని, మరి మిగతా ఫండ్స్ సంగతి ఏంటి? Yes, good question. సో మ్యూచువల్ ఫండ్స్ లో అంతగా ట్యాక్స్ బెనిఫిట్స్ లేవన్నమాట. ఒకవేళ మనమే కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ని చూస్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక సినారియో ఉంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇది మారుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే లెస్ దెన్ 12 మంత్స్, అనగా లెస్ దెన్ 1 ఇయర్. మనం కనుక ఒక ఇయర్ లో మ్యూచువల్ ఫండ్స్ని కొనుక్కొని మొత్తం అమ్మేసాం, మనకి ప్రాఫిట్ వచ్చింది, గెయిన్ వచ్చింది, ఆ గెయిన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. ఎందుకంటే లెస్ దెన్ 1 ఇయర్. అదే మనమే కనుక మోర్ దెన్ 1 ఇయర్, ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం పాటు మనం ఉంచాం మ్యూచువల్ ఫండ్స్ని, అమ్మకుండా ఉంచి ఆ తర్వాత అమ్మాం, లైక్ 10 ఇయర్స్ తర్వాత లేకపోతే 5 ఇయర్స్ తర్వాత అమ్మాం, దానిపైన గెయిన్ వస్తుంది కదా, ఆ గెయిన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 15% ట్యాక్స్ ఉంటుంది అనమాట. అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని కొని నువ్వు కనుక ఆ ఫండ్స్ని లెస్ దెన్ 1 ఇయర్ అమ్మేస్తే నీకు ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఓన్లీ ఫర్ ప్రాఫిట్, ఆ ప్రాఫిట్ పైన 15% ట్యాక్స్. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, 1 ఇయర్ కన్నా ఎక్కువ కాలం పాటు ఉంచావు, అమ్మేసావు, గెయిన్ వచ్చింది, ఆ గెయిన్ అనేది 1 లాక్ వరకు ఉన్నట్లయితే, లెస్ దెన్ 1 లాక్ ఉన్నట్లయితే 0 ట్యాక్స్. 1 లాక్ కన్నా ఎక్కువ ఉంటే 10%. అంటే ఎంతైతే ఎక్కువ ఉందో 1 లాక్ కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 1,10,000 నీ ప్రాఫిట్ మోర్ దెన్ 1 ఇయర్ ఉంచావు, సో 1 లాక్ వరకు 0 ట్యాక్స్. 1 లాక్ కన్నా 10,000 ఎక్కువ ఉంది, ఆ 10,000 పైన నీకు పడే ట్యాక్స్ అనేది 10%. ఈ విధంగా వర్క్ అవుతుంది. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఈ సినారియో డిఫరెంట్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే లెస్ దెన్ 3 ఇయర్స్. సో 3 ఇయర్స్ కన్నా తక్కువ కాలం పాటు నువ్వైతే ఉంచుకొని అమ్మినట్లయితే ఖచ్చితంగా గెయిన్ అనేది వస్తుంది. ఆ గెయిన్ మీద నువ్వు కట్టాల్సిన ట్యాక్స్ అనేది నీ యొక్క ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం కట్టాలి. అదే మోర్ దెన్ 3 ఇయర్స్ ఉండి ఎంతైతే గెయిన్ ఉందో ఆ గెయిన్ పైన నువ్వు ఖచ్చితంగా 20% ట్యాక్స్ అనేది కట్టాలి. అర్థమైందా? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఇది మారుతూ ఉంటుంది. ఈక్విటీకి 1 ఇయర్, అదే డెట్కి వచ్చేసి 3 ఇయర్స్. ఈ విధంగా వర్క్ అవుతుంటుంది. సో ఇప్పుడు సరైన మ్యూచువల్ ఫండ్ ని చూస్ చేసుకోవాలంటే ఎలా? నువ్వు అడిగావు మంచి ఫండ్స్ ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి, గుడ్ క్వశ్చన్. సో ఫస్ట్ వచ్చేసి ఫండ్ మేనేజర్, ఆ ఫండ్ మేనేజర్కి ఎక్స్పీరియన్స్ ఉందా, ఇంతకు ముందు ఎలాంటి ఫండ్స్ని మేనేజ్ చేశాడు అవి చూడాలి. ఫస్ట్ ఫండ్ మేనేజర్ మనకి కావాలంటే moneycontrol.com ఆ వెబ్సైట్లో లభిస్తుంది అనమాట. మీరు డైరెక్ట్గా కొట్టండి ఏ ఫండ్ అయితే ఆ ఫండ్ని, నేమ్ కొట్టగానే అక్కడ లభిస్తుంది అనమాట. నెక్స్ట్ రిటర్న్స్, ఆ ఫండ్ లాస్ట్ 1 ఇయర్గా, 2 ఇయర్స్గా, 3 ఇయర్స్గా, 5 ఇయర్స్గా ఎంత రిటర్న్ ఇచ్చింది, రీసెంట్గా రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, లాస్ట్ 1 మంత్గా, 2 మంత్స్గా రిటర్న్స్ చూడాలి. థర్డ్ పోర్ట్ఫోలియో, అనగా ఆ ఫండ్ మేనేజర్ ఎలాంటి కంపెనీస్లో మన డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నాడు చూడాలి. ఆ కంపెనీస్ మంచివా కాదా, ఆ కంపెనీస్కి ఫ్యూచర్ ఉంటుందా ఉండదా, లాభాలు ఏ విధంగా వస్తున్నాయి,
ఇవన్నీ చూడాలి. అండ్ లాస్ట్ వన్ రేటింగ్స్. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాల్యూ రీసెర్చ్, క్రిసల్, అదేవిధంగా మార్నింగ్ స్టార్, వాళ్ళు ఏంటంటే రేటింగ్స్ ఇస్తారనమాట. ఈ ఫండ్కి 1 రేటింగ్, 5 రేటింగ్ అని చెప్పిస్తూ ఉంటారు. ఏ ఫండ్స్కి అయితే 5 రేటింగ్ ఉందో అలాంటివి చూస్ చేసుకోండి. ఆల్రెడీ ఒక వీడియో చేస్తా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో, ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ కౌశిక్, లార్జ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్ అని వింటూనే ఉన్నాం, సో దీని గురించి ఏం చెప్తారండి మీరు? సో ఇవి వచ్చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోనే పార్ట్. ఓకే, ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్, వాటిల్లోనే పార్ట్ అనమాట. మనం వింటూ ఉంటాం స్టాక్ మార్కెట్ లో లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటారు. అసలు ఎలా చూస్ చేస్తారంటే, ఏ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్, మార్కెట్ క్యాపిటలైజేషన్ అనగా టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ప్రెజెంట్ షేర్ ప్రైస్, ఆ కంపెనీకి ఎన్ని షేర్స్ ఉన్నాయో అంత నంబర్ ఇంటూ ప్రెజెంట్ షేర్ ప్రైస్ అంటే మార్కెట్ క్యాప్ అన్నమాట. ఈ మార్కెట్ క్యాప్ అనేది 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంటే అవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్. ఆ లార్జ్ క్యాప్ కంపెనీస్ యొక్క స్టాక్సే లార్జ్ క్యాప్ స్టాక్స్. ఒకవేళ ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అవే లార్జ్ క్యాప్ ఫండ్స్. అదే మిడ్ క్యాప్ అంటే, ఏ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అనేది 5,000 కోట్ల నుండి 20,000 కోట్ల మిడిల్లో ఉందో అవన్నీ మిడ్ క్యాప్ స్టాక్స్. సో ఆ కంపెనీస్ యొక్క స్టాక్స్ని బై చేసినట్లయితే ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుతో వాటిని మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. అదేవిధంగా స్మాల్ క్యాప్ అంటే లెస్ దెన్ 5,000 క్రోర్స్. సో లార్జ్ క్యాప్లో చూసుకున్నట్లయితే రిలయన్స్, విప్రో, ఇన్ఫోసిస్ ఇవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్. సో నువ్వు కనుక లార్జ్ క్యాప్ స్టాక్స్ని చూస్ చేసుకున్నట్లయితే ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెడుతూ ఉంటాడు అన్నమాట. ఇవి డిఫరెన్స్. ఓకే కౌశిక్, నాకు అర్థమైంది, కానీ నాకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేయాలి? మంచి క్వశ్చన్. సో మ్యూచువల్ ఫండ్స్లో మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఇది చిన్న టాపిక్ కాదు, చాలా పెద్ద టాపిక్. సో అంతా ఇక్కడే చెప్పేస్తే ఒక 5 అవర్స్ 6 అవర్స్ అయిపోతుంది అనమాట వీడియో. సో ఆల్రెడీ మన ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ పై కోర్స్ ఉందన్నమాట. ఆ కోర్సులో భాగంగా పెట్టుబడి ఏ విధంగా పెట్టాలి, మంచి ఫండ్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి, ఏ టు జెడ్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది, చూసినట్లయితే ఏ టు జెడ్ క్లారిటీ వాళ్ళకి వస్తుంది అనమాట. థ్యాంక్ యూ కౌశిక్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో చూసారు కదా వ్యూవర్స్, సో మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. ఈ ఫ్రీడమ్ యాప్లో 820 కోర్సెస్కు పైగా ఉన్నాయి, రిలేటెడ్ టు ఫినాన్స్, ఫార్మింగ్ అండ్ బిజినెస్. సో మీరు కనుక ఇంకా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. మీరు ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.